रियासती हुकूमत की जानिब से मनाए जा रहे यौम कौमी यकजहती तकारीब के अख्तितामी दिन आज महबूब नगर में वाक़ रॉयल फंक्शन हॉल में एक सखावती प्रोग्राम का इनेकाद अमल में लाया गया, जिसकी सदारत एस वेंकट राव जिला कलेक्टर महबूब नगर ने की। इस मौके पर रियासती वजीर एक्साइज व सयाहत डॉक्टर वी श्रीनिवास गौड़ मेहमान खसूसी के अलावा रुकन पार्लियामेंट महबूब नगर मन्ने श्रीनिवास रेड्डी, सदर नशीन जिला परिषद स्वर्णा सुधाकर रेड्डी, एडिशनल कलेक्टर्स तेजस नंद लाल पवार, सीता रामलू, राजेश्वर गौड़, सदर नशीन लाइब्रेरी कमेटी के सी नरसिम्लू, सदर नशीन बल्दिया मोहम्मद अब्दुल रहमान, सदर नशीन जरई मार्केट कमेटी व दीगर ने शिरकत की। इस मौके पर मुख्तलिफ माहरीन ने अपने अपने फन का मुजाहरा किया, जिसमें तालिबात का भरतनाट्यम रक्स वगैरह शामिल है। बादजां शोरा व दबा के अलावा मुख्तलिफ सकाफती शोबे जात में नुमाया मुकाम रखने वालों को तहनियत पेश की गई, जिसमें शाल पोशी की गई और मोमेंटो से भी नवाजा गया। ప్రాంతం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 13 నెలల తర్వాత మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మనం విలీనమైనాం. రాజ్యాంగ వ్యవస్థ నుంచి సరే రాజ్యాంగ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే దినాలైనా సరిపో ఎన్నో ఉన్నాయి అంశాలు. కనుక ఈరోజు మనం సంతోషంగా భవిష్యత్ తెలంగాణ ఎట్లా ఉండాలి, భవిష్యత్ భారతదేశం ఎట్లా ఉండాలి, యువతకు ఎలాంటి మనం సందేశం ఇవ్వాలి, మనిషి ఎలా ఎదగాలి, ప్రజలకు మనం ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వాలి, మరి ఆ మహనీయులు ఇంత కష్టపడి తెచ్చిన స్వాతంత్ర దేశం భారతదేశం ఎక్కడ పోతుంది, భారతదేశం ఏ రకంగా అభివృద్ధి అవుతుంది, భవిష్యత్ భారతదేశం ఎట్లా ఉండాలి, స్వాతంత్రం వచ్చేటప్పుడు మనలాంటి దేశాలు మనలాగానే అన్ని రకాలుగా జీడిపి ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశాలు ఈ 75 సంవత్సరాల తర్వాత ఆ దేశాలు ఎట్లున్నాయి, మన దేశం ఎట్లా ఉంది, ఒకవేళ మన దేశం ముందుందా వెనుక ఉందా, మనకన్నా ముందున్న దేశాలను మనం ఏ రకంగా మనం వారికి తాకాలంటే